వైసీపీ నేతలు బహిరంగంగా ప్రలోభాలకు శ్రీకారం చుట్టారు. చంద్రగిరిలో కార్యకర్తలకు బహిరంగంగా మందు పార్టీలు ఇచ్చారు వైసీపీ నేతలు. చంద్రగిరిలో చేసే ప్రతి ప్రయోగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తోంది వైసీపీ. ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలకు విందు ఇచ్చారు ఎమ్మెల్యే చెవిరెడ్డి. నియోజకవర్గంలోని వైసీపీ నేతలను తిరుపతికి తరలించి మధ్యాహ్నం విందు, రాత్రి మద్యం పార్టీ ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బహిరంగంగా మద్యాన్ని కళ్యాణ మండపంలోకి తరలించారు చెవిరెడ్డి. రోజుకు 10,000 మందికి విందు, మందు పార్టీ ఇస్తున్నారు చెవిరెడ్డి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీ నేతలు బహిరంగంగా ప్రలోభాలకు శ్రీకారం చుట్టారు. చంద్రగిరిలో కార్యకర్తలకు బహిరంగంగా మందు పార్టీలు ఇచ్చారు వైసీపీ నేతలు. చంద్రగిరిలో చేసే ప్రతి ప్రయోగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తోంది వైసీపీ. ఓ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలకు విందిచ్చారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నియోజకవర్గంలోని వైసీపీ నేతలను తిరుపతికి తరలించి మధ్యాహ్నం విందు, రాత్రి మద్యం పార్టీ ఇచ్చారు. బహిరంగంగా మద్యాన్ని కళ్యాణ మండపంలోకి తరలించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రోజుకు 10,000 మందికి విందు, మందు పార్టీ ఇస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వైసీపీ ప్రలోభాల పర్వానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, సుమిత్ర, మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏది చేయాలన్నా కూడా మొదట చంద్రగిరిలో ప్రయోగం చేసి ఆ తర్వాత దాన్ని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అటు అధికారికంగా గానీ అనధికారికంగా గానీ అమలు చేయటం అనేటువంటి ప్రక్రియ ఎన్నికల ముందు నుంచి, అధికారం రాక ముందు తర్వాత కావచ్చు, తర్వాత ఇప్పుడు కావచ్చు, అది కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏకంగా చెవిరెడ్డిని కూడా తనతో పాటు కూడా ఉండాలనే ఇంత ఆ ప్లానింగ్ అవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఆ రకమైనటువంటి గౌరవాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈరోజు కొత్త ప్రయోగానికి వైసీపీ శ్రీకారం చుట్టినట్టు ఇక్కడ పరిస్థితులను బట్టి అర్థమవుతా ఉంది. ముఖ్యంగా బహిరంగంగా కూడా ఆత్మీయ విందు పేరుతో బస్సులు సుమారుగా 100-200 బస్సులు ఏర్పాటు చేశారు. వివిధ స్కూళ్లు ఏదైతే ఉన్నాయో ఆ స్కూళ్లకు సంబంధించిన బస్సులతో గ్రామాల నుంచి కావచ్చు, అన్ని చోట్ల నుంచి తిరుపతిలో ఉండేటువంటి రామానాయుడు కళ్యాణ మండపానికి వైసీపీ క్యాడర్ అంతా కూడా తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా ఉదయం నుంచి కూడా మొత్తం వందలాది వాహనాలు, సుమారుగా పోలీసు సిబ్బంది కూడా వందలాది మంది అక్కడ ట్రాఫిక్ ను కూడా కంట్రోల్ చేయడానికి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మాంసాహార విందుని ఏర్పాటు చేసి భారీ ఎత్తున, అంటే మామూలు కాదు, పెళ్లి కూడా అట్లా ఏర్పాటు చేయరు, ఆ స్థాయిలో చాలా ఖరీదైనటువంటి విందుని ఏర్పాటు చేశారు. అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలతో పాటు అన్ని రకాలైనటువంటి మాంసాహార విందు పదార్థాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వరకు విందు వరకేనే అని కూడా అందరూ కూడా అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సుమారుగా 8 పెద్ద పెద్ద ట్రక్కుల నిండా కూడా మద్యం ఉంచి దిగిన నేపథ్యంలో ఆ వీడియోస్ వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సోషల్ మీడియాలో ఆ వీడియోస్ చక్కర్లు కొట్టే పరిస్థితి ఉంది. వాటిలో మద్యం లోపలికి వెళ్ళడం కావచ్చు, మద్యాన్ని అక్కడ స్వీకరించేటువంటి ఫొటోస్ కూడా టోటల్ గా సోషల్ మీడియాలోకి వస్తా ఉంది. అక్కడ భారీగా టేబుల్లు వేసి మద్యం బాటిల్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, అన్ని కూడా ఏర్పాటు చేసిన దాంతో పాటుగా 8 ట్రక్కుల్లో మద్యం దిగడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా పోలీసులు బయట కాపలా ఉన్న ఫోటోలు కూడా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా ఒక రాజకీయ పార్టీ ఈ రకంగా మద్యం తో ప్రలోభాలకు గురి చేయడానికి శ్రీకారం చుట్టడం అనేది దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటాను. మొత్తంగా ఓటర్లకి ఎన్నికల సమయంలో
ప్రలోభాలు అలాంటి విమర్శలు ఉండేది ఉండొచ్చేమో కానీ ఇప్పుడు ఏకంగా ముందు నుంచి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అనేది అంటే ఒక విమర్శ ఉంది కొన్ని మీటింగులకి రాకుండా పోవడం వచ్చిన వెళ్ళిపోవడం ఇలాంటి నేపథ్యంలో అలా కాకుండా ఈ రకమైన ప్రయోగం చేయడం ద్వారా ఈ రోజు కూడా జరిగినటువంటి సమావేశంలో మంత్రి రోజా కావచ్చు అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీ కావచ్చు అలాగే కీలకమైనటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. భారీ ఎత్తున వెహికల్స్ లో మద్యం రావడము అదంతా కూడా ఈ రామానాయుడు కళ్యాణ మంటపము దగ్గర ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా మద్యం పార్టీ జరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద ట్రక్కుల్లో లోపలికి ఈ యొక్క మద్యం తీసుకువెళ్లేటువంటి దృశ్యాలు అన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ఇంత బహిరంగంగా పోలీసుల సమక్షంలో మద్యం పార్టీ ఇవ్వటం ఉదయం అంతా మొత్తం వందలాది వెహికల్స్ ఇప్పుడు మద్యం పార్టీ ఇస్తున్నారు. ఇది మొత్తంగా చాలా మంది సోషల్ మీడియాలో డిస్కషన్ ఏంటంటే ఏదన్నా సేంద్రీయ నియోజకవర్గంలో అమలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ రకమైనటువంటి మాంసాహార విందు మద్యం విందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తా ఉంది. దానికి ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. సుమిత్ర.